అక్కడ ఉన్నాయి మార్నింగ్. నేను ఇవాళ టూర్ ప్లాన్ చేసా, ఇక్కడేమో ఫుల్ వర్షం పడుతుంది. నిన్న సాయంత్రం స్టార్ట్ అయింది, అంటే అంత హెవీగా ఏం కాదు కానీ లైట్గా చాలా లైట్గా. సో అంటే అది స్నో లాగే పడుతుంది, చాలా లైట్ స్నో అన్నమాట. సో ఇది ఈ టూర్కి కాస్ట్ అయితే ప్రైవేట్ కారు 190 మన్నత్ అన్నమాట, చాలా ఎక్కువే. బట్ నాతో షేరింగ్ ఉన్నారు కొంతమంది. సో మనం ఇదేంటి చాలా తక్కువ సేపు 5-6 ప్లేసెస్ తిప్పుతాడంట, సాయంత్రం కల్లా వచ్చేస్తాం. ఓకే, but he said 6 places. 6 places. Bobstan Tiride Musee. Okay. Bobstan Rock. Baba maa kosam vetiki mari Punjabi paatlu pettadu car loni. అవన్నీ పెట్రోల్ తవ్వే మెషిన్లు, పెట్రోల్ తీస్తున్నారు, పెట్రోల్ బావిలు. బోర్డు ఉన్నాయి కనిపిస్తుందా, దారంతా అవే చాలా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ మరీ చీప్ ఏమీ కాదు, మళ్ళా మేబీ ఎక్స్పోర్ట్ చేస్తారేమో. 60 రూపీస్ చూపిస్తుంది లీటరు. మ్యూజియంకి టికెట్ 10,000. దీని తర్వాత అక్కడ కేవ్ ఉంటుంది, కేవ్లో వెళ్ళాలి. అంటే మ్యూజియం. ఈ ప్లేస్ చాలా స్పెషల్ ప్లేస్, ఎందుకంటే ఇక్కడ ప్రీ హిస్టారిక్ ఏజ్లోని, అంటే మన అప్పట్లో మనుషులు ఎలా ఉండేవాళ్ళు, అప్పట్లో కూడా ఫిషింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు అనని ఈ ప్రూఫ్స్ దొరికాయి అన్నమాట. ఏంటో ఇది వెరైటీగా ఉంది. ఆ థాయిలాండ్లోని జడుసుకున్న కాడి నుంచి ఎక్కడైనా స్టార్ట్ టూర్ అని బటన్ నొక్కాలంటేనే భయం వేసింది. ఆ రోజు చాలా భయపడ్డా లోపలికి వెళ్ళి స్టార్ట్ టూర్ అనగానే ఒకేసారి వాయిస్ స్టార్ట్ అయ్యేసరికి. ఇది 120,000 నుంచి 35,000 సంవత్సరాల క్రితం నేందర్థాల్స్ అని వాళ్ళు ఉండేవాళ్ళంట, లైక్ ఆ కేవ్స్లోని. అంటే నేందర్థాల్స్ అంటే అది నేను సరిగ్గా పలుకుతున్నానో లేదో తెలియదు, అక్కడ స్పెల్లింగ్ చూడండి. కానీ అది ఏంటంటే వాళ్ళు లైక్ వైకింగ్స్లా అన్నమాట. అప్పట్లో వైకింగ్స్ ఏం చేసేవాళ్ళు అవన్నీ మనం ఎలా తెలుసుకున్నాం ఆ టైప్లోని. వీళ్ళు కూడాని ఇక్కడ కేవ్స్లోని వాళ్ళు వేసిన పెయింటింగ్స్ బట్టి వాళ్ళు వేసిన అదే స్టోన్తో కొట్టి వేస్తారు కదా స్టోన్ మీద, ఆ పెయింటింగ్స్ బట్టి వీళ్ళు. సో దాన్ని బట్టి ఇది గోబుస్తాను, దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుస్తుంది అన్నమాట. అప్పట్లో వాళ్ళు ఫిషింగ్ చేసేవాళ్ళు, ఆవులు వాడేవాళ్ళు, అలాగా అప్పట్లో ఎలా బ్రతికేవాళ్ళు హ్యూమన్స్ అని, ఫైర్ ఎలా సృష్టించేవాళ్ళు, ఫైర్ కావాలి అంటే వాళ్ళు ఏం తినేవాళ్ళు అన్నీ కూడా చూడండి. లైక్ ఈ యానిమల్స్ అవి కూడా అప్పట్లో ఉండేవన్నమాట. సో వాళ్ళు బొమ్మలు వేసారు అంటే, సో వాళ్ళు బోట్స్ అవి యూజ్ చేశారు అంటే వాళ్ళు వేసిన బొమ్మలు బట్టి మనకి ఐడియా వస్తుంది అన్నమాట. వాళ్ళు
అవి యూజ్ చేసేవాళ్ళు. సో ఇవి కొన్ని స్టోన్స్ వాళ్ళు ఆ కేవ్లోంచి తెచ్చినవి. మనం ఇప్పుడు లైవ్గా కేవ్కి వెళ్దాం, అక్కడ ఉన్నాయన్నమాట. భూమి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఒకప్పుడు ఇక్కడ ఫారెస్ట్ ఉండేవి, ఆ వెజిటేషన్స్ ఉండేది. తర్వాత అవన్నీ చేంజ్ అయిపోయి అక్కడ మొత్తం ల్యాండ్ మారుతూ ఉంటుంది కదా కంటిన్యూస్ కానీ. ఇది ఇక్కడ చూపిస్తున్నాడు మా ఈ ఇన్ని సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి మెల్లిగా ఎలా మారిందని. ల్యాండ్ ఎలా మారుతూ వచ్చిందేనండి. ప్రస్తుతం ఇలా ఉంది, భలే ఉంది యానిమేషన్. అండ్ జ్యూస్ ఫస్ట్ జోడుచుకున్నాను నేను. ఆర్కియాలజీలో దొరికింది ఎక్స్కవేషన్స్లో. బాగుంది మ్యూజియం. ఇదేంటి ఏంటిది? దేంతో కూడా అర్థం కావట్లేదు నాకు. తిప్పడానికి అయితే అన్నీ ఇచ్చాడు, ఎక్కడ బట్టను కూడా లేదు నొక్కడానికి. ఆర్కియాలజీ వాళ్ళు లేయర్స్ టెస్ట్ చేస్తారనమాట, భూమి మీద లేయర్స్. ఆ దాంట్లో ఉన్న పార్టికల్స్ బట్టి డిసైడ్ చేస్తారు అక్కడ ఏముండేవో ఇంతకుముందు. ఇది స్టోన్ ఏజ్ ఎండ్ అయ్యేటప్పుడు స్టార్ట్ అయిన నియోలిథిక్ ఏజ్ అప్పుడువి. ఇవి టౌన్స్ స్టార్టింగ్లోనే మొట్టమొదటి సెటిల్మెంట్స్ ఇలా ఉండేవన్నమాట. ఇవన్నీ ఆర్కియాలజీ వాళ్ళకి తవ్వకాల్లో బయటపడతాయి, ఇవన్నీ మన అమ్మమ్మ తాతయ్యల ఊర్లు కాదు. ఇవన్నీ అప్పట్లో మనుషులు వాడినవి. ఇక్కడ కేవ్స్లో దొరికిన, ఈ గోబుస్థాన్లో దొరికిన ఆర్టిఫాక్ట్స్ ఇవి. ఇవన్నీ బోన్స్తో చేసింది. రెండు 2.5 మిలియన్ ఇయర్స్ అగో అదంతా చూడలేము ఇప్పుడు. స్టోన్ ఏజ్లో ఫైర్. మనం కూడా ఇంటికి వెళ్ళి ట్రై చేద్దాం. చట్నీల కాన్సెప్ట్ అయితే అప్పుడు ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. అప్పట్లో ఏం చేసుకోవాలన్నా మోరడానికి వస్తువులు. బైనోక్లర్స్ కూడా అటాచ్ చేశారు ఈ చోట. ఇవన్నీ భూమి లేయర్స్ ఇన్ని సంవత్సరాల్లో ఎలా ఎలా మారింది అని అన్నాను. ఇవన్నీ అప్పట్లోని మనుషులు, ఆ ప్లేస్ ఎలా ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం, అక్కడ మనుషులు ఉండేవాళ్ళు అని లేయర్స్, ఆ భూమి లేయర్స్ నుంచి, ఆ భూమి లేయర్స్ నుంచి చెప్తారన్నమాట. ఆ లేయర్స్ చూస్తే తెలుస్తుంది ఎన్ని సంవత్సరాల క్రితం అక్కడ వాటర్ ఉండేది, ఎన్ని సంవత్సరాల క్రితం అక్కడ మనుషులు ఉండేవాళ్ళు. అంటే
ఆ లేయర్స్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. సో కొన్ని సంవత్సరాల వరకు అక్కడ మనుషులు ఉండేవాళ్ళు, అదే సెటిల్మెంట్స్ కానీ ఇలా డెజర్టెడ్ ల్యాండ్స్ కానీ అక్కడ వాటర్ ఉన్నప్పుడు అది తెలిసిపోతుంది అన్నమాట వాళ్ళకి లేయర్స్ చూస్తే ఆర్కియాలజిస్ట్కి. సో ఆ లేయర్ టెస్టింగ్ చేస్తారు అది తవ్వి కింద వరకు. సో అవన్నీ పెచ్చులు ఇక్కడ దొరికినవి ప్రూఫ్స్ ఇక్కడ పెట్టారన్నమాట. ఇవన్నీ స్టోన్ ఏజ్లోని మనుషులు ఇక్కడ ఉండేవాళ్ళు గోపుస్థాన్లోని. స్టోన్ ఏజ్ అంటే స్టార్టింగ్లో, సో అప్పుడు వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఇంకా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ అక్కడికి వెళ్తాం కేవ్కి. స్టోన్ ఏజ్లోని మనుషులు అక్కడే ఉండేవాళ్ళు. సో ఇదేంటంటే కొన్ని సంవత్సరాలు ఇదంతా నీటిలో మునిగిపోయేది మన ద్వారకలాగా, కొన్ని అంటే కొన్ని వేల సంవత్సరాలు నీటి కింద ఉండేది ఈ ప్లేస్, తర్వాత కొన్ని సంవత్సరాలు ఇలా డ్రైగా ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందో అలాగా, అంటే ఇందాక మనం అది ఆ తాబేల్ని అటు ఇటు చేసాం కదా, దాన్ని బట్టి నాకు అదే అర్థమైంది. నేను ఒకవేళ మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే చెప్పండి. ప్లేస్ అయితే భలే ఉంది, డెజర్టెడ్గా ఉంది. గోపుస్థాన్ ఈ ప్లేస్ చూస్తేనే భయం వేస్తుంది అప్ప. మనకి ఏది పడితే దొరుకుతుంది తినడానికి ఉండటానికి. అప్పట్లో వాళ్ళకి ఏమి ఉండేది కదా, ఎలా బతికేవాళ్ళు. నేను ఆ స్టోన్ ఏజ్లో ఉన్నప్పుడు నేను కూడా రాళ్ళు కొట్టుకునేదాన్ని, రాయి కొట్టి మంటేసుకునేదాన్ని. అప్పుడు కూడా ట్రావెలర్ అయ్యి ఉంటా పక్క, ఆ జింకను పట్టుకోవడానికి ఎలగను పట్టుకోవడానికి తిరుగుంటా. ఇంకా కొత్త ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమోనని పక్క ఏరియాల్లో పక్క కేవ్స్లో ఎక్స్ప్లోర్ చేసుంటా. పక్క పక్కనే ఉన్న గుహలు అవి ఎక్స్ప్లోర్ చేసుంటా నేను. ఎవరైనా క్రూడ్స్ మూవీ చూసారా? క్రూడ్స్ మూవీలో హీరోయిన్ లాగా. అప్పట్లో ఇక్కడ జనాలు ఉండేవాళ్ళు అంటేనే అసలు ఏం ఫెసిలిటీస్ లేకుండా. ఎంత క్యూరియస్గా ఉంది ప్లేస్, ఏం చేస్తుంది కూడా. వాళ్ళు అప్పట్లో వేసుకున్న పెయింటింగ్స్ అదే స్టోన్ ఆర్ట్. దీంట్లోని 14 మెన్ డీరు బోటు కూడా ఉన్నాయంట వాళ్ళు వేసిన బొమ్మల్లో. వీటన్నిటిండా బోల్డ్ ఉన్నాయి పెయింట్. అది ఇక్కడ గీసాడు అవి అక్కడ ఎలా ఉన్నదో అలా. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఇలా గీసినవి, ఈ రాయి మీద
అలా చలి చాలా ఎక్కువ వస్తుంది. భలే ఉంది ప్లేస్, భలే ఇంట్రెస్టింగ్ ఉంది కదా. మన సైడే అజంతా ఎల్లోరా ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి, అవి కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. అజంతా ఎల్లోరా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్. నాకు ఎన్నిసార్లు వెళ్ళినా కొత్త కొత్త కనిపిస్తూనే ఉంటాయి దాంట్లో, అంత పెద్దది కదా మరి. అక్కడ ఎక్కేలా గీసారు ఇవి ఉన్నాయి, దరిదాపుల్లో ఏం లేవు. భలే ఉంది ప్లేస్ మాత్రం. సో ఆర్కియాలజిస్ట్ ఈ రాళ్ళ మీద రాతలు కనిపెట్టి అప్పుడు డిసైడ్ చేశారనమాట, లైక్ అప్పట్లో ప్రీ హిస్టారిక్ ఏజ్, పేలియోలిథిక్ ఏజ్ అంటారు దాన్ని. ఆ టైంలోని స్టార్టింగ్ మనుషులు ఇక్కడ ఉండేవాళ్ళు అని. వాళ్ళు గోడ మీద రాసిన రాతలు బట్టి వాళ్ళు ఇక్కడ ఏం చేసేవాళ్ళు, లైక్ వాళ్ళ దగ్గర బోట్స్ ఉండేవి, ఆ కౌజ్ ఉండేవి, అవన్నీ వాళ్ళ గోడ మీద రాసిన రాతలు బట్టి. ఇదిగోండి కౌజ్ రాతలు బట్టి తెలుసుకున్నారు. అక్కడ ఉన్నాయి కనిపిస్తుందా, వావ్ వావ్, అసలు ఇది చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్ ప్లేస్ అసలు. ఏంటిది ఏటీఎం వెరైటీగా ఉంది, డస్ట్బిన్ అనుకున్నా ఒక సెకండ్. వావ్ డెజర్ట్ ప్లేస్లో ఉంది, ఏంటిది ఇంకెళ్ళడానికి లేదా, బయట వేసిన బొమ్మ ఎక్కడ ఉంది అంతకీ మరి. స్నేక్స్ ఉంటాయి జాగ్రత్త అని రాశాడు. ఏంటిది ఏటీఎమేనా, ఏంటిది ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ నెట్వర్క్, ఇదేంటో సృష్టించిన వాడికే తెలియాలి. డబ్బులు వస్తాయేమో దాంట్లోంచి, వావ్ ఎంత పీస్ఫుల్గా ఉంది. నా క్రూడ్స్ మూవీలో లొకేషన్కి వెళ్ళట్టుంది, భలే ఉంది ప్లేస్ అసలు. కేక చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ వాల్కెనో, మాడ్ వాల్కెనోకి వెళ్దాం.